హలో అండి నమస్తే నేను నవీన తెలగింటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనము చాలా ఈజీగా టేస్టీగా ఇన్స్టెంట్గా మనము ఎగ్ పుడింగ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో పెట్టుకోగానే జున్నులాగా మనకి కరిగిపోతుంది టేస్టీగా ఉండే ఈ ఎగ్ పుడింగ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో అనేది తెలుసుకుందాము దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి ఒక నాలుగు కొడుగుడ్లను ఈ విధంగా పగలగొట్టి వేసుకోండి మీకు తక్కువ చేసుకోవాలంటే ఒక రెండు మూడు చేసుకోండి ఇక్కడ నేను నాలుగు గుడ్లు తీసుకున్నానండి ఈ విధంగా పగలగుట్ట అన్నీ కూడా వేసుకుని ఇందులోకి పంచదార వేసుకోవాలి ఒక ముప్పా కప్పు వరకు వేసుకోండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక కప్పు వేసుకోండి అలాగే ఇక్కడ నేను షుగర్ పౌడర్ వేసానండి నార్మల్ షుగర్ కూడా వేసుకుని ఈ విధంగా ఒక నిమిషం పాటు బ్లెండ్ చేసుకోండి బాగా ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు పాలు వేసుకోండి పచ్చిపాలను వేసాను మీరు కావాలంటే కాచి చల్లాచనివి కూడా వేసుకోవచ్చు ఒక గ్లాస్ పాలు వేసి మళ్ళీ ఒక నిమిషం పాటు బ్లెండ్ చేసిన తర్వాత ఒక గిన్నె తీసుకోండి మీరు దేంట్లో అయితే చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెకి ఈ విధంగా ఆయిల్ అప్లై చేయండి ఆయిల్ అప్లై చేయడం వల్ల తీసుకునేటప్పుడు ఈజీగా మనకి ఊడొస్తుంది ఇలా మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక చికెన్ తీసుకొని ఇందులోకి వడకట్టుకుందాము ఇలా ఈ పాలు మొత్తం కూడా వడకట్టుకోవాలి ఈ ఎగ్ జున్ను చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా మొత్తం అంతా కూడా వడకట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము మీరు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను బాదం పప్పు జీడిపప్పు అలాగే పప్పు వేశాను అలాగే కొంచెం వెనిలా ఎసెన్స్ వేశానండి ఈ ఎగ్ అనేది స్మెల్ రాకుండా ఉండడం కోసం మీకు ఎసెన్స్ అందుబాటులో లేకపోయినా ఇష్టం లేకపోయినా యాలకుల పొడి వేసుకోండి టేస్టీగా అలాగే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు ఇలా మొత్తం కూడా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఉడికించుకుందాము ఒక గిన్నె తీసుకొని అందులోకి స్టాండ్ పెట్టుకోండి స్టాండ్ పెట్టిన తర్వాత ఒక రెండు గ్లాసుల వాటర్ని వేసుకోవాలి ఈ వాటర్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ గిన్నె పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి దీనిపైన ఒక మూత పెట్టండి అలాగే పైన గిన్నెకి కూడా ఒక మూత ఈ విధంగా ఇలా పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఒక ఇరవై నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి చక్కగా ఈ ఎగ్ జున్ అనేది తయారైపోయి ఉంటుంది చూసారు కదా మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పైకి వచ్చేసాయి మీరు కావాలంటే ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి పర్ఫెక్ట్గా మనకి ఇది ఉడికిపోయింది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత గిన్నె నుంచి సపరేట్ చేయండి లేదంటే ముక్కలుగా అయిపోతుంది మొత్తం అంతా కూడా బాగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా మనం ఒక నైఫ్ తీసుకుని ఎడ్జస్ని ఖాళీ చేసినట్లయితే మనకి ఈజీగా ఊడొస్తుంది ఇలా ప్లేట్ని తిరిగేసి చక్కగా మనం ఈ విధంగా సపరేట్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా టేస్టీగా ఉండి ఎగ్ జున్ అనేది తయారైపోయిందండి మీరు కూడా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది మీకు రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సమ్మల్ ఉంటుంది యాక్టివేట్ చేసుకుని మీ యొక్క సలహాలు సందేహాలు నాకు కామెంట్ చేయండి